బ్రిటన్ రాజవంశం కీలక నిర్ణయం కోహినూర్ వజ్రంపై కొనసాగుతున్న సస్పెన్స్ ప్రశాంతంగా ముగిసిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేతులెత్తేసిన జనసేన అయోమయంలో బీజేపీ కళ్యాణ వ్యాఘ్ర వాహనంపై కపిలేశ్వర స్వామి వేడుకగా బ్రహ్మోత్సవాలు పేరుకుపోతున్న రెడ్ శాండిల్ నిల్వలు వేలం వెయ్యని అధికారులు జర జాగ్రత్త పేరెంట్స్ ను హెచ్చరిస్తున్న వైద్యులు ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం హనుమంత వాహనంపై వెంకటాద్రి రాముడు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజైన గురువారం ఉదయం శ్రీనివాసుడు శ్రీరాముల వారి అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు వాహన సేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజు ఉదయం స్వామివారు వరదహస్తం దాల్చిన కళ్యాణ వెంకటరాముడై హనుమంతునిపై ఆసీనుడై భక్తులను అనుగ్రహించారు శ్రీవారు త్రేతాయుగంలో శ్రీరాముడై అవతరించాడు భవిష్యోత్తర పురాణంలోని వెంకటాచల మహత్యంలో శ్రీవారు వేంచేసిన పుట్ట కౌసల్య చింతచెట్టు దశరథుడు శేషాచలం లక్ష్మణుడు ప్రాంతం అయోధ్య అని పేర్కొనబడింది శ్రీరాముడు హనుమంతుణ్ణి భుజస్కంధాలపై అధిరోహించిన సన్నివేశాలు శ్రీమద్ రామాయణంలో ఉన్నాయి ఈ ఉత్సవంలో వాహనంగా హనుమంతుణ్ణి వాహనాన్ని అధిష్ఠించిన కళ్యాణ వెంకటరాముణ్ణి దర్శించడం వల్ల భోగ మోక్షాలు జ్ఞాన విజ్ఞానాలు అభయ ఆరోగ్యాలు కలుగుతాయి వజ్రకచరందోవింద్రీవాసేస <inaudible> స్వర్ణరథంపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు భక్తులను కటాక్షించారు శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజైన గురువారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ధగధగా మెరుస్తున్న స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహించారు భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు శ్రీవారికి శ్రీదేవి భూదేవులు ఇరువైపులా ఉంటారు శ్రీదేవి అంటే లక్ష్మి అంటే బంగారం స్వామికి బంగారు రథంలో ఊరేగడం ఎంతో ఆనందం బంగారం శరీరాన్ని తాకుతుంటే శరీరంలో రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది బంగారం మహాశక్తివంతమైన లోహం శ్రీవారి ఇళ్ళు ఇళ్ళాలు బంగారం ఇంట పాత్రలు బంగారం సింహాసనం బంగారమే స్వర్ణరథం శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ రథోత్సవాన్ని దర్శించడం వల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు భోగభాగ్యాలు భూదేవి కరుణతో సమస్త ధాన్యాలు శ్రీవారి కరుణతో సర్వశుభాలు సుఖాలు చేకూరుతాయని విశ్వాసం వైభవంగా శ్రీ కళ్యాణ శ్రీనివాసుడి నిర్వహించారు అధికారులు శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు వసంతోత్సవం వైభవంగా జరిగింది వసంత ఋతువులో స్వామికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు ఏర్పడింది సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించడమే కాక వివిధ రకాల ఫలాలను తెచ్చి స్వామికి నివేదించడం కూడా ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ బ్రహ్మోత్సవాలలో స్వామి అమ్మవార్లు ఉదయం సాయంత్రం అలంకరణలు వాహన సేవల్లో పాల్గొని అలసి ఉంటారు వారికి ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవాలు నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు వసంతోత్సవంలో చందనంతో పాటు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో భూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి విశేషంగా అభిషేకం నిర్వహించారు అనంతరం అర్చకులు భక్తులు ఆహ్లాదకరంగా వసంతాలు చల్లుకున్నారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు భూతవాహనంపై శ్రీకాళహస్తీశ్వర స్వామివారు సుఖవాహనంపై శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు భక్తజనులు కర్పూర హారతులు సమర్పించారు అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఓం నమశివాయ నామస్మరణల మధ్య శ్రీ ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్ల నగరోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర పాలక మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసుల దంపతులు శ్రీకాళహస్తీశ్వర ఆలయ కార్యనిర్వాహక అధికారి సాగర్బాబు మరియు పాలక మండలి సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు ఆలయ అధికారులు పాల్గొన్నారు వ్యాఘ్ర వాహనంపై సోమస్కందమూర్తి భక్తులను అనుగ్రహించారు తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజైన గురువారం ఉదయం శ్రీ సోమస్కందమూర్తి వ్యాఘ్ర వాహనంపై అనుగ్రహించారు భజన మండళ్ల కోలాటాలు భజనలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తి వ్యాఘ్రం వంటిది భక్తితో ఏ జీవుడి హృదయం శివునికి వేదికవుతుందో ఆ జీవుడి క్రూర పాప కర్మాలు మదమోహ మాత్సర్యాదులు సంహరించబడతాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరుగుతోంది కంకణ భట్టార్ ఉదయస్వామి ఆధ్వర్యంలో ఈ క్రతువు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా శ్రీ సోమస్కందమూర్తి శ్రీ కామాక్షి అమ్మవారికి క్షీరము దధి మది నారికేళం హరిత్రోదకం గంధోదకం పన్నీరు విభూదితో స్నపనం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈవో దేవేంద్రబాబు ఏఈఓ పార్థసారథి సూపరింటెండెంట్ భూపతి టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్ బాలకృష్ణ విశేషంగా భక్తులు పాల్గొన్నారు పేద పిల్లల పాలిట శ్రీరామరక్ష అయింది శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండాస్పత్రి పదహైదు నెలల కాలంలోనే ఒక వెయ్యి నూట పది మంది చిన్నపిల్లలకు గుండె శస్త్ర చికిత్సలు ఉచితంగా నిర్వహించి ఆదర్శంగా నిలుస్తోంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశిస్తులతో రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పదకొండవ తేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె ఆసుపత్రి ప్రారంభమైంది డెబ్బై ఐదు పడకలు గల ఈ ఆసుపత్రిలో ఐసీయూ పడకలు మూడు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు అధునాతన క్యాత్ సౌకర్యాలు ఉన్నాయి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాల కింద చిన్నపిల్లలకు గుండె శస్త్ర చికిత్సలు ఉచితంగా నిర్వహించి దేశంలో గొప్ప ఆసుపత్రిగా ఖ్యాతి గడిస్తోంది ఈ ఆసుపత్రిని మరింతగా అభివృద్ధి చేయడానికి టిటిడి ప్రత్యేక దృష్టి సారించింది శ్రీవారి ఆశిస్తులతో రెండు వందల యాభై కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకువస్తామని టీటీడీ యాజమాన్యం స్పష్టం చేసింది ఈ ఆసుపత్రిలో అవయవ మార్పిడికి అవసరమైన అన్ని సదుపాయాలతో పాటు సకల సదుపాయాలతో ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేయనున్నారు దానికోసం హెలిప్యాడ్ కూడా నిర్మించనున్నారు రాష్ట్రంలో చిన్నపిల్లలకు ప్రత్యేకంగా ఆసుపత్రి లేని లోటు తీర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని వెంకన్న ఆశిస్తులతో ఈ బృహత్తర కర్తవ్యాన్ని టీటీడీ నెరవేరుస్తుందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు ఇప్పుడు కొత్తగా కట్టబోయే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చిల్డ్రన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మనం హెలీప్యాడ్ సౌకర్యం కూడా సో ఇవన్నీ కూడా పేదవాడికి మెరుగైన ఉద్యతం కాస్ట్తో సంబంధం లేకుండా ఎంత ఖర్చైన ప్రాణాలు కాపాడటం కోసం మేము ప్రభుత్వం తరఫు నుంచి అన్ని విధాల ఎన్ని ముందు చూపుతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నామని చెప్పి సో దానికనే మెరుగైన వైద్య కోసం మేము తిరుపతిలో ఈ పద్మావతి చిల్డ్రన్ హాస్పిటల్కి త్వరగా కూడా కంప్లీట్ చేసి ప్రజలందరికీ అందుబాటులో తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో తన పార్టీ లేకున్నా జనసేనాని మాత్రం ఇరుకున పడి కొట్టుమిట్టాడుతున్నారు ఎటు తేల్చుకోలేక తల పట్టుకుంటున్నారు పవన్ కళ్యాణ్ త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనసేనాని ఖచ్చితంగా నోరు విప్పాల్సిన సమయం ఆసన్నమైంది దీంతో ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు పవన్ కళ్యాణ్ కాగా స్థానిక సంస్థల ఎన్నికలప్పుడే బీజేపీ జనసేన కలిసి పనిచేసిన దాఖలాలు లేవు ఎందుకంటే విజయవాడ లాంటి చోట్ల నాయకుల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను జనసేన శ్రేణులు వ్యతిరేకిస్తున్నారు బీజేపీ అధిష్టానం నిర్ణయాలు జనసేనకు మింగుడు పడడం లేదు పోలవరాన్ని ఇప్పట్లో పూర్తి చేయడం కుదరదని కేంద్ర మంత్రులు చేసిన ప్రకటనలు గోదావరి జిల్లాల జనసేన నేతలను డైలమాలో పడేస్తున్నాయి చివరకు తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లోనూ ఎవరిదారి వాళ్లదే అయింది ఇప్పుడు విశాఖలో బీజేపీ అభ్యర్థికి బదులు టీడీపీ అభ్యర్థి వైపు జనసేన మొగ్గు చూపుతున్నట్లు తెలియడంతో రాష్ట్ర బీజేపీ నేతలు కంగారు పడుతున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్ ఏ గట్టున ఉంటారో తేల్చుకోవాలని హెచ్చరిస్తున్నారు ఈ పరిస్థితిలో ఎవరితో జత కట్టాలో అనే విషయం పక్కన పెడితే సొంత పార్టీ కార్యకర్తలకే క్లారిటీ ఇవ్వలేకపోతుండడం శ్రేణులకు సంకేతాలు మరోలా చేరుతోందని ఇది పార్టీకి దెబ్బని విశ్లేషకులు భావిస్తున్నారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేక సర్వీసులను సాధారణ ఛార్జీలతోనే నడపడానికి సన్నాహాలు చేస్తోంది మహాశివరాత్రి సందర్భంగా తిరుపతి చిత్తూరు జిల్లాల్లోని శైవ క్షేత్రాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఉమ్మడి జిల్లాల్లోని శ్రీకాళహస్తి తలకోన మూలకోన యోగిమల్లవరం కైలాసకోన సదాశివకోన కపిలతీర్థం ఆలయాలకు భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది మహాశివరాత్రి రోజున వేలాది మంది భక్తులు ఆలయాలకు తరలివచ్చే నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ప్రతి ఐదు నిమిషాలకు ఓ బస్సును నడిపేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది జిల్లాలోని శైవ క్షేత్రాలకు రెండు వందల ప్రత్యేక సర్వీసులను నడపడానికి ఏర్పాట్లను చేసింది అలాగే ప్రత్యేక సర్వీసులకు అదనపు ఛార్జీలను వసూలు చేయకుండా సాధారణ ధరలకే సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రాంతీయ అధికారి చెంగల్ రెడ్డి తెలిపారు తిరుపతి జిల్లా రాబోయే మహాశివరాత్రికి బస్సులు స్పెషల్గా నడపడం నడుపుతున్నాం ఈసారి పద్దెనిమిది తారీఖు శివరాత్రి వచ్చిన విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే జిల్లాలో నూట తొంభై నాలుగు బస్సులు శివరాత్రి రోజు స్పెషల్ బస్సులు నడపడానికి ప్లాన్ చేసుకొని డిపోమినేజర్లతో సమీక్ష సమావేశం పెట్టుకొని వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది భక్తులకు అనుగుణంగా బస్సులు నడపడానికి కూడా ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటుంది కాబట్టి భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించడం జరిగింది అట్లనే గో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఛార్జీలు కూడా నార్మల్ ఫేరే లాస్ట్ ఉన్నాయో కూడా తిరుపతిలో కొంతమంది కార్పొరేటర్ల వ్యవహార శైలి పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి మహానగరం మున్సిపాలిటీ నుండి నగరపాలక సంస్థగా అప్గ్రేడ్ అయిన తరువాత జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ మేయర్ పీఠాన్ని హస్తగతం చేసుకున్న సంగతి విదితమే అయితే కొంతమంది కార్పొరేటర్ల వ్యవహార శైలి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఇందుకు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన అధికారులు కార్పొరేటర్లతో చేతులు కలిపి ఇష్టారాధ్యంగా వ్యవహరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వైనం తాజాగా వెలుగు చూసింది టౌన్ ప్లానింగ్ అధికారి బాలసుబ్రహ్మణ్యం చేతివాటం కారణంగా నగరపాలక సంస్థ పరువు ప్రతిష్టలు మంటగలుస్తోంది తాజాగా ముప్పై రెండవ డివిజన్కు చెందిన కార్పొరేటర్ భర్త వేణుగోపాల్ ఆగడాలు శృతి మించుతున్నాయి భవనాలను నిర్మిస్తున్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఏకంగా కాయా కష్టం కూడేసి కట్టుకున్న ఇళ్లను సైతం తన పేరున రాయమని బెదిరించడం చూస్తే వీరి బరితెగింపు ఏ స్థాయికి చేరిందో ఇక చెప్పనక్కర్లేదు ముప్పై రెండవ డివిజన్ కు చెందిన బాధితులు తమకు న్యాయం చేయండి అని సిటీ కేబుల్ ను ఆశ్రయించారు మేము ఇల్లు కట్టుకునేసినాము మాకు అవసరం లేదు మీరు ఊరికైనా అమ్ముకోండి బోర్డు పెట్టుకోండి అని చెప్పేసి అని చెప్పినారు మీరు ఊరికన్నా అమ్ముకోండి ఏమన్నా చేసుకోండి మాకు అవసరం లేదని చెప్పినారు తర్వాత ఇక్కడ వచ్చి మేము పని ఎత్తుకున్నాక ఏడు అడుగులు గుంత దొదితే రాత్రికి రాత్రి గుంత పూడిపించేసినారు రాత్రికి రాత్రి గుంత పుడిపిచ్చేసి మమ్మల్ని పని చేయకుండా అడ్డపడతా ఈ మరి ఇబ్బందులు పెడతాంటారు మమ్మల్ని చేయనీయకుండా బోరింగ్ వేసేటప్పుడు బోరింగ్ కూడా వేయకుండా రాత్రికి ఫోన్లు చేసి బోర్ వేయకుండా చేసినారు మేము మళ్ళీ బోర్ వేసుకున్నాం భూమి పూజ చేసుకునేటప్పుడు ఒక ఇది చేసినారు ఇప్పుడు పని వాళ్ళు వచ్చేది వెళ్ళిపోయేది పని వాళ్ళు వచ్చేది వెళ్ళిపోయేది అన్ని ఖచ్చితంగా ఉండేది మా దగ్గర అన్ని అక్కడ వరకు ఉంటుంది మాకు పక్క రికార్డులు ఏ పొత్తలు కూడా లేదు ఏమీ లేదు వాళ్ళకి అసలు వాళ్ళకి వాళ్ళ ప్లేస్ ఒక్క రవ్వు కూడా లేదు పక్క మమ్మల్ని కట్టుకునియకుండా అందరి దగ్గర పోయి మధ్యసాలు చేసినారు సార్ వాళ్ళు చెప్పినారు

స్మగ్లర్లు ఎప్పుడూ డేగ కన్నుతో నిఘా కాస్తూ ఉంటారు ప్రభుత్వం ఎన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్లు మాత్రం చాప కింద నీరులా వారి పని వారు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్న చందంగా అటవీ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న కొంతమంది సిబ్బంది స్మగ్లర్స్తో చేతులు కలుపుతూ అధికారుల కదలికలను ఎప్పటికప్పుడు చేరవేస్తూ ద్రోహులుగా వెలుగు చూస్తున్న వైనం అందరికీ తెలిసిందే అయితే కొంతమంది అటవీ సిబ్బంది చేస్తున్న ఇలాంటి చేతకాని వైఖరి కారణంగా ప్రస్తుతానికి తప్పించుకోవచ్చు కానీ ఎల్లవేళలా కాదన్న నిజం వాస్తవం ఇటీవల అధికారులు టాస్క్ ఫోర్స్ దళాలు కంటిన్యూస్గా జరిపిన దాడుల్లో వేలాది టన్నుల ఎర్రచందనం దుంగలను తమ ఆధీనంలోకి తీసుకొని గోడౌన్లకు తరలించారు ఈ ఎర్రచందనం దుంగలను వేలం వేసి ప్రభుత్వ ఖజానాకు ఫండ్స్ను డైవర్ట్ చేశారు అయితే ఇటీవల కాలంలో వేలం వేయకపోవడంతో కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం రాబట్టుకోలేకపోతోంది గోడౌన్లో మగ్గుతున్న ఎర్రచందనం దుంగల విలువలను సంబంధిత అధికారులను అడిగితే సమాధానం చెప్పారు ఇకనైనా సంబంధిత ఉన్నతాధికారులు ఎర్రచందనం దుంగల నిల్వలపై వేలం వేసి ప్రభుత్వ ఖజానాను నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యమవుతున్నాయని ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సుదీర్ఘ పోరాటం చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ బృందం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా నాలుగవ రోజు తిరుపతికి చేరుకున్నారు తిరుపతి బైరాగి పట్టణం నుండి కరకంబాడి సమీపంలోని తారకరామ నగర్ వరకు పార్టీ కార్యకర్తలు భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా నగర్ వద్ద ఉన్న గాలేరు నగరి సుజల స్రవంతి శిలాఫలకాన్ని పరిశీలించారు అనంతరం మల్లెమడుగు బాలాజీ రిజర్వాయర్ ను సందర్శించారు తెలుగు గంగా ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు ప్రాజెక్టు పనుల గురించి ఆరా తీశారు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకత్వం యావత్తు మేమందరం కూడా తిరిగి ఈ అన్ని అంశాలపైన కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవడానికి మేము కొనుక్కున్నాం ఈరోజు ఇక్కడ వచ్చి చూస్తే గాలేరు నగరి సుజల సవంతులో భాగంగా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్లో ఇక్కడ శంకుస్థాపన చేశారు ఏమైంది అని అడుగుతూ ఉన్నాం ఇక్కడ ఆ శంకుస్థాపన రాయే పనులు ఏమైనా జరుగుతూ ఉన్నాయంటే పనులు ఏమీ జరగడంలే కాబట్టి ఈ రకంగా ఉంటే ఇంకా వంద సంవత్సరాలైనా సరే ఏమి పూర్తి కాదు కాబట్టి ఏమంటే అన్ని రాజకీయ పార్టీలు రైతు సంఘాలు ప్రజలు ప్రభుత్వాలపైన ఒత్తిడి దావడానికి కలిసిగట్టుగా సమైక్య ఉద్యమానికి కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి కలంకారిని రాష్ట్ర కళగా ప్రకటించేందుకు ప్రయత్నం చేస్తున్నామని టీటీడీ జేఈఓ సదాభార్గవి పేర్కొన్నారు టిటిడి శిల్ప కళాశాల విద్యార్థుల నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం ఢిల్లీలోని ఆర్ట్ గ్యాలరీలో వీరి ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేయిస్తామని జేఈఓ సదాభార్గవి చెప్పారు కలంకారి కళను రాష్ట్ర కళగా ప్రకటించేందుకు ప్రభుత్వాన్ని కోరే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు ఎస్వి శిల్ప కళాశాలలో మూడు రోజుల పాటు నిర్వహించిన శిల్పకళా ప్రదర్శన అమ్మకాల ముగింపు కార్యక్రమం గురువారం జరిగింది ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి జేఈఓ సదాభార్గవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మూడు రోజుల పాటు నిర్వహించిన ఎగ్జిబిషన్లో లో ఆరు వేల ఐదు వందల మూడు మంది పాల్గొన్నారని ఆమె తెలిపారు దేశానికే రోల్ మోడల్ గా నిలవాలని కాబట్టి తిరుపతిలో నిర్మాణ దశలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ సిటీ ఆపరేషన్ సెంటర్ పనులను కమిషనర్ అనుపమా అంజలి పరిశీలించారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పాత భవనాన్ని తొలగించి అదే ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ పనులను కమిషనర్ అనుపమా అంజలి గురువారం పరిశీలించారు ఇంజనీరింగ్ ఏఈకాం ప్రతినిధులతో కమిషనర్ అనుపమా కలిసి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవనం పూర్తయితే నగరపాలక సంస్థ ఆధునిక వసతులతో ప్రజలకు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని గుర్తించుకొని పనులు ఆలస్యం కాకుండా వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు ఎనభై కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ భవన నిర్మాణ పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు ప్లాన్ అప్రూవల్ ఆలస్యం అవుతున్న విషయాన్ని ఏఈకాం ప్రతినిధులు తెలుపగా అనుమతుల్లో మరింత జాప్యం జరిగితే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు పనులు వేగవంతం కాకపోతే తగిన చర్యలు చేపట్టాల్సి వస్తుందని కమిషనర్ అనుపమాంజలి కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ను హెచ్చరించారు ఈరోజు మన స్మార్ట్ సిటీ రిప్రజెంటేటివ్స్ మన ఇంజనీర్స్ ఎంఈ వన్ డి దేవిక తో పాటు ఇక్కడ బిల్డింగ్ విజిట్ చేసాము ఈ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ చూస్తే ఇక్కడ ఆల్రెడీ డిమాలిషన్ ఒక నెల ముందు చేయడం జరిగింది ఇప్పుడు డిజైన్ స్టేజ్ డిజైన్ స్టేజ్లో ఉంది టోటల్ ప్రాజెక్ట్స్ సో ఈ డిజైనింగ్ కొంచెం స్పీడప్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము వెంటనే మనకు డిజై ఫుటింగ్ డిజైన్స్ సప్లై అయితే ఇక్కడ వర్క్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ కాంట్రాక్టర్ ఆల్రెడీ ఈ బ్యాచింగ్ ప్లాంట్ లేబర్స్ అన్నీ తీసుకువచ్చారు సో చాలా తొందరగా ఈ వర్క్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి మాటలు ప్రస్తుతం వివాదాస్పదం అవుతోంది మూడు రాజధానుల అంశంలో బుగ్గన చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు నిన్న ఒక బహిరంగ ప్రకటన చేశాడండి వైజాగ్ ఒకటే రాజధాని మిస్కమ్యూనికేషన్ చేశారు మూడు రాజధానులు అని చెప్పని అని ఒక బహిరంగ ప్రకటన చేసి ఐదు కోట్ల మంది తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు మిస్కమ్యూనికేషన్ ఎవరు చేశారండి ముఖ్యమంత్రి గారు జ్యుడిషియల్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అదేవిధంగా లెజిస్లేటివ్ క్యాపిటల్ అని చెప్పని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు మీరేమో ఒకే ఒక క్యాపిటల్ వైజాగ్ క్యాపిటల్ అని మీరు ప్రకటించారు ఈరోజు సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి అమరావతినే రాజధాని అని చెప్పని రెండు వేల ఇరవైలోనే తీర్మానం చేశాము అని చెప్పని పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రులు చెప్తున్నారు నేను ఒకటే ఆంధ్రప్రదేశ్ పౌరుల తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలతో దాగుడు మూతలాడుతున్నారు మీ చేతకాని కారణంగా మీ నిర్లక్ష్యం కారణంగా ఈరోజు పరిశ్రమలు రావాలన్నా పెట్టుబడులు పెట్టాలన్నా ఈరోజు మీరాడే దాగుడు మూతలకి భయపడిపోయి పారిశ్రామికవేత్తలంతా వెళ్ళిపోతున్నారు ఒక పక్క సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంటే ఒక బాధ్యత గల మంత్రి ఈ విధంగా ప్రకటన చేయించా కనీసం ఇరవై నాలుగు గంటలు జరుగుతోంది ముఖ్యమంత్రి గారు కనీసం మందలించలేదు ఎవరిని నమ్మాలి ముఖ్యమంత్రి గారి మాటలు నమ్మాలా ఆర్థిక శాఖ మంత్రి మాటలు నమ్మాలా లేదా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మాటలు నమ్మాలా ఏపీ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ సర్కిల్ ఉమెన్ గేమ్స్ కల్చరల్ కాంపిటీషన్ ఘనంగా ముగిసింది మూడు రోజుల పాటు ఉత్సాహంగా జరిగిన ఈ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతుల ప్రధానోత్సవం ఉత్సాహంగా నిర్వహించారు సీఎం డి సంతోష్రావు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో అధికారులు ఉద్యోగులు తమ అనుభవాన్ని పంచుకున్నారు మరి మూడు రోజుల నుంచి ఆర్ట్స్ కాలేజీలో ఉమెన్ గేమ్స్ చెస్సు క్యారమ్స్ టేబుల్ టెన్నిస్ షటిల్ బ్యాడ్మింటు తర్వాత లాంగ్ జంపు ఇవన్నీ కూడా చేస్తున్నారు ఇలా ఇక్కడ ఈ ఆడిటోరూంలో మనకి కల్చరల్ ఈవెంట్స్ నాటకాలు పాటల పోటీలు అలాగే ఇన్స్ట్రుమెంటేషను రకరకాల పాటలతో కూడా ఇక్కడ మూడు రోజులు కాంపిటీషన్ జరిగినాయి దాదాపు నూట యాభై మందితో వచ్చి వాళ్ళు వాళ్ళ ప్రతిభను ఇక్కడ కనబరిచారు అదే క్రీడా మైదానంలో కానీ అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ తిరుపతి నందు మా అనక్స్ బిల్డింగ్ డిస్కమ్స్ ఆడిటోరియంలో నిర్వహించినారు దాంట్లోనూ ప్రైజులు లేడీస్ కానీ జెంట్స్ కానీ మోనా యాక్షన్ నాటకాలు పాటలు నాటికలతో అందరినీ అలరించారు మాజీ మంత్రి గుమ్మడి కుతూహల అంత్యక్రియలు ఆమె స్వగ్రామంలో అధికార లాంఛనాలతో జరిగింది అభిమానుల సందర్శనార్థం ఇరవై నాలుగు గంటల పాటు పార్థివ దేహాన్ని తిరుపతిలో ఉంచిన తరువాత గంగాధర నెల్లూరు నియోజకవర్గం లక్ష్మీరెడ్డిపల్లిలోని నివాసానికి తరలించారు కాగా ఈరోజు మధ్యాహ్నం గుమ్మడి కుతూహలమ్మ పార్థివ దేహానికి ఆమె తనయులు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అంత్యక్రియలలో పాల్గొని తుది వీడ్కోలు పలికారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి గుమ్మడి కుతూహలమ్మతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఎన్నో పౌష్టిక విలువలు కలిగిన పుచ్చకాయలకు డిమాండ్ పెరిగింది ప్రతిరోజు మనిషి దైనందిక జీవితంలో ఎన్నో ఆటుపోట్లకు గురవుతూ అలసిపోతూ ఉంటారు ఏదైనా మంచి డెలిషియస్ ఫుడ్ కోసం మీ మనసు ఆరాటపడుతూ ఉంటుంది తక్షణం మీ చూపు జంక్ ఫుడ్ను ఆకర్షిస్తుంది ప్రాణాంతకమైన వ్యాధులు జంక్ ఫుడ్స్ ద్వారా మనిషి శరీరంలోకి తెలియకుండానే చేరిపోతుందన్న విషయాన్ని తెలుసుకునేలోపు మనిషి రోగాల బారిన పడుతూ ఉంటారు అయితే మనిషి ఆహారపు అలవాట్లను సమూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యులు తెలియజేస్తున్నారు వాటర్ మిలన్ ఎన్నో పౌష్టిక విలువలు కలిగిన బలవర్ధక ఆహారమని డాక్టర్లు ధృవీకరిస్తున్నారు మంచి ఫైబర్ కంటెంట్ ఉన్న పుచ్చకాయ మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని వేసవిలో ప్రతి ఒక్కరూ దీనిని తమ డైట్లో చేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు వేసవి సమీపిస్తుండటంతో తిరుపతి మహానగరంలో పుచ్చకాయల వ్యాపారాలు జోరందుకుంది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఆదేశం మేరకు తిరుపతి పరిసర గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంచాలనే ఉద్దేశంతో క్యాంప్ నిర్వహించారు ప్రొఫెసర్ మాధవి ఆధ్వర్యంలో వర్సిటీ ప్రాంగణం నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు తమకు కేటాయించిన గ్రామాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని ఈ సందర్భంగా ప్రొఫెసర్ మాధవి చెప్పారు అండ్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా సాలిడ్ వేస్ట్ని ఏ విధంగా నిర్వర్తించాలి అన్నది ముఖ్య ఉద్దేశము వీటన్నిటిలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ గురించి ఏ విధంగా మేనేజ్ చేయాలి అన్నది వెరీ ఇంపార్టెంట్ అనమాట దీని గురించి ఫైవ్ విలేజెస్లో లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూలో ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు ఐదు విలేజెస్ కవ కవర్ చేశాము ఇప్పుడు ఫోర్ విలేజెస్ కవర్ చేస్తున్నాము ఈరోజు మల్లంగుంట విలేజ్లో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి వెళ్తున్నాం అనమాట మారుతున్న పరిస్థితుల వల్ల ప్రతి ఒక్కరూ ప్యాకేజ్డ్ ఫుడ్ పై ఆధారపడాల్సి వస్తుంది దీంతో వారికి తెలియకుండానే అనారోగ్యానికి గురవుతున్నారు ఎక్కువ మంది ప్రయాణ సమయంలో స్నాక్స్ తినడానికి ఖచ్చితంగా ప్యాకేజ్డ్ ఫుడ్ పై ఆధారపడుతున్న పరిస్థితి అల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల భయంకరమైన జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది అంటే ఫిజీ డ్రింక్స్ ప్యాకేజ్ చేసిన బ్రెడ్ తినడానికి సిద్ధంగా ఉండే భోజనం ప్యాకెట్ అల్పాహారం తృణధాన్యాలు వంటివి తరచూ తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా మహిళలు అండాశయ రొమ్ము క్యాన్సర్ల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు పలు నివేదికల ప్రకారం తీసుకునే ఫుడ్లో పది శాతం అల్ట్రా ప్యాకేజ్డ్ ఫుడ్ వాడకం పెరిగితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం రెండు శాతం ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు అదే అండాశయ క్యాన్సర్లో అయితే పంతొమ్మిది శాతం పెరుగుతుందని చెబుతున్నారు ఇంకా ప్యాకేజ్డ్ ఫుడ్ వల్ల వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలు అనేకం ఉన్నాయి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్లో పది శాతం వినియోగం పెరిగితే క్యాన్సర్ మరణాల్లో ఆరు శాతం పెరుగుదల అలాగే రొమ్ము క్యాన్సర్లో పదహారు శాతం పెరుగుదల ఉంటుందని నిపుణులు చెబుతున్నారు అండాశయ క్యాన్సర్లో పెరుగుదల ముప్పై శాతం వరకు ఉంటుందని పేర్కొంటున్నారు వీటి వల్ల చూస్తే దీర్ఘకాలిక వ్యాధికులు కనుక మనం చూసినట్టయితే చాలా వరకు లివర్ డిసీజెస్ గ్యాస్ట్రబులు తర్వాత ఇప్పుడు ఎక్కువ క్యాన్సర్లు ఎక్కువ అవుతున్నాయి అందుకని మనం తిరుపతిలో కూడా టాటా ఇన్స్టిట్యూట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పెట్టాల్సినంత అవసరం వచ్చింది ఒకప్పుడు బీపీలు షుగర్ లేకుండా ఈరోజు ఎవరైతే మన టేస్ట్ ఉండాలని చెప్పేసి సాల్ట్ షుగర్ ఇవన్నీ వేస్తూ ఉన్నారు కాబట్టి బీపీలు షుగర్ కూడా ఎక్కువే కేవలం క్యాన్సర్ మాత్రమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు యూకేలో ఇటీవల చేసిన పరిశోధనల్లో పెద్దల్లో పిల్లల్లో ప్యాకేజ్డ్ ఫుడ్ వినియోగం కారణంగా భవిష్యత్తులో వారి ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని తేలింది అలాగే పెద్దల్లో టైప్ టూ డయాబెటీస్ పెరిగే అవకాశం ఉందని వెల్లడైంది పిల్లల్లో అయితే బాల్యం నుంచి యవ్వనం వరకు అధిక బరువు సమస్యతో బాధపడతారని తేలింది సాధారణంగా యూకేలో రోజువారి ఆహారంలో సగానికి పైగా ప్యాకేజ్డ్ ఫుడ్ పైనే ఆధారపడతారు ప్యాకేజ్ ఫుడ్ ఫ్రెష్గా ఉండడానికి వివిధ రసాయనాలు కలుపుతారు దీంతో ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది డబ్ల్యూహెచ్ఓ ఐక్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అధికారులు ప్రజలు తీసుకునే ఆహారంలో ప్యాకేజ్డ్ ఫుడ్ పరిమితంగా వాడాలని సూచిస్తున్నారు దశాబ్దాల కాలంగా పాలకులు రాయలసీమ అభివృద్ధిని ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారని పిడిఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు రాయలసీమ మరింత కరువు ప్రాంతంగా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో ప్రజలను చైతన్యపరిచి సీమ సమగ్ర అభివృద్ధికి పట్టు బిగించాలనే ఉద్దేశంతో తిరుపతిలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో రాయలసీమ కరువు విద్య ఉపాధి రంగాల సంక్షోభం కర్తవ్యాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు మేధావులు హాజరయ్యారు సీమను కరువు లేని ప్రాంతంగా మలుచుకోవాలంటే చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై సదస్సులో చర్చించారు ఇక్కడ చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారు ఈ కరువు కాటకాలని ఈ విద్యా ఉపాధి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే వ్యవసాయ సంక్షోభానికి వ్యతిరేకంగా ఈరోజు విద్యార్థులుగా రాయలసీమ బిడ్డలుగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రాంతంలో ఉన్న నీటి ప్రాజెక్టులన్నింటినీ కూడా వెంటనే బ ఏర్పాటు చేయాలని అదేవిధంగా రాయలసీమ విద్యార్థులకి కరువు ప్రాంత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫీజులన్నీ కూడా రద్దు చేయాలని రాయలసీమలో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని వ్యవసాయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కడపలు ఉక్కు ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని గుంతకొలను ప్రత్యేక జోన్గా ప్రకటించాలని అనేక విషయాల మీద డిమాండ్లతో మేము ఈరోజు సదస్సును ఏర్పాటు చేస్తున్నాం టీటీడీ బోర్డు ఎక్స్అఫీషియో సభ్యులుగా డాక్టర్ ఎం హరి లాల్ ప్రమాణం చేశారు టిటిడి బోర్డు ఎక్స్అఫీషియో సభ్యులుగా రెవెన్యూ ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు జేఈఓ శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు శాసన మండలి ఎన్నికల నోటిఫికేషన్ను చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ కలిసి గురువారం విడుదల చేశారు చిత్తూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు చెందిన తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి టీచర్స్ నియోజకవర్గానికి మార్చిలో ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది అందులో భాగంగా జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది గురువారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో విజయవంతమైందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కరుణకుమార్ తెలిపారు ఆపరేషన్ స్వేచ్ఛ ద్వారా తొంభై నాలుగు మందికి వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించినట్లు వెల్లడించారు సిఐడి కార్మిక శాఖ జిల్లా న్యాయ అధికార సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైందని కరుణకుమార్ తెలిపారు శ్రీకాళహస్తి శ్రీరామ్ నగర్ కాలనీలోని ఓ ప్లాస్టిక్ వ్యర్థాల గోడౌన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి పక్కనే పాఠశాల నివాస గృహాలు ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు శ్రీకాళహస్తి పట్టణం శ్రీరామ్నగర్ నగర్ కాలనీలోని ఓ ప్లాస్టిక్ వ్యర్థాలు నిల్వ చేసే గోడౌన్లో ఆకస్మికంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగి దట్టంగా పొగలు కమ్ముకున్నాయి గోడౌన్కు ఆనుకుని పాఠశాలలు నివాస గృహాలు ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను పూర్తిస్థాయిలో అదుపు చేసి ఆర్పివేశారు అగ్ని ప్రమాదానికి కారణం తెలియడం లేదు ప్లాస్టిక్ వ్యర్థాల గోడౌన్ యజమాని రహమతుల్లా మంటలు ఆర్పివేసే ప్రయత్నంలో గాయపడ్డాడు అగ్ని ప్రమాదానికి సంబంధించి విచారణ చేస్తున్నామని అగ్నిమాపక శాఖ అధికారి నాగార్జునరెడ్డి రెడ్డి తెలిపారు తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలలో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు యుటిఎఫ్ మాజీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీరామమూర్తి తెలిపారు గురువారం చిత్తూరులో శ్రీరామమూర్తి నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించారు అంతకు మునుపు జ్యోతిరావు పూలే విగ్రహానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు శ్రీరామమూర్తి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని తనకు ఉపాధ్యాయులు శాసన మండలి ఎన్నికల్లో అండగా నిలవాలని కోరారు వారు పలమనేరులో బలిస అభ్యుదయ సేవా సంఘం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ దేవరాయల వారి విగ్రహాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతిథిగా హాజరై ఆవిష్కరించారు తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి ఇరవై నాలుగు క్యారెట్ల అపరంజి బంగారం పది గ్రాముల ధర యాభై ఎనిమిది వేల నూట డెబ్బై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర ఐదు వేల నూట తొంభై ఆరు రూపాయలు వెండి ఒక కేజీ ధర అరవై ఏడు వేల ఆరు వందల రూపాయలు రీటైల్ వెండి ఒక గ్రాము ధర అరవై తొమ్మిది రూపాయల అరవై పైసలుగా ఉంటుంది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం రాజవంశం కీలక నిర్ణయం కోహినూర్ వజ్రంపై కొనసాగుతున్న సస్పెన్స్ ప్రశాంతంగా ముగిసిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేతులెత్తేసిన జనసేన పత్తాలేని పవన్ అయోమయంలో బీజేపీ స్వర్ణరథంపై కళ్యాణ వెంకన్న వ్యాఘ్ర వాహనంపై కపిలేశ్వర స్వామి వేడుకగా బ్రహ్మోత్సవాలు పేరుకుపోతున్న రెడ్ శాండిల్ నిల్వలు వేలం వేయని అధికారులు జంక్ ఫుడ్స్ తో జర జాగ్రత్త పేరెంట్స్ ను హెచ్చరిస్తున్న వైద్యులు ఈ వార్తలు సమాప్తం సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం